ఈరోజు మనం మీరు తమ్ముళ్ళని చూసినట్టున్నారు ప్రముఖ యాంకరు ప్రముఖ నటి ఇంకేంటి ఇంకా చాలా చెప్పొచ్చు ప్రముఖ ప్రముఖ సో భార్గవి గాయత్రిని కలుసుకోబోతున్నాం గాయత్రి భార్గవి గారు అసలు రెండా అంత స్వార్థం ఎందుకు రెండు పేర్లు ఎందుకు ఎందుకంటే ప్రముఖ యాంకర్ ప్రముఖ యాక్టర్ సత్తన్నతో చేసేటప్పుడు ఆ మాత్రం ఉండాలని నేను కూడా అలా ఎక్కువ ప్రముఖులతో చేద్దామని ఓకే ఇప్పుడు స్టార్టింగ్ ఇనిషియల్ కెరీర్లో ఇద్దరం దాదాపు 1 or 2 months లో స్టార్ట్ అయింది అంతే మన ఇద్దరం కలిసి ఎన్ని షోస్ చేశాం కదా చేశాము కదా చాలా చాలా షోస్ చేశాం స్వీట్ మెమరీస్ ఫోటోగ్రాఫ్స్ ఎందుకండి తీసుకోలేదా మనం హౌ స్టూపిడ్ అప్పట్లో మొబైల్ లేవు కదా మొబైల్స్ ఉన్నా మనకు అంత బుద్ధి లేదేమో అనిపిస్తున్నాను కాదు కదా మొబైల్ ఉన్నా కూడా కెమెరాలు ఇంకా రాలేదు దాంట్లోకి అప్పుడు కెమెరాలు లేవు ఇంత డెవలప్మెంట్ లేదు కరెక్టే కరెక్టే దట్స్ ఆల్సో రైట్ నోకియా ఉండేది అప్పుడు నోకియా నాకు ఒకసారి ఎలా అనిపిస్తుంటే మనం చాలా ఓల్డ్ పాతకాలం వాళ్ళలాగా అనిపిస్తుంది తెలుసా సరే చాలా యాంకరింగ్ స్టార్ట్ అయ్యింది యాంకర్ చిన్న చిన్నగా యాంకరింగ్ చేసిన తర్వాత ఆడియో ఫంక్షన్స్ చేసావు తర్వాత పెద్ద పెద్ద సెలబ్రిటీస్ చేసావు షో స్టేజ్ షోలు చేసావు పెద్ద డైరెక్టర్లని పెద్ద హీరోలని పెద్ద సినిమాల్లో చిన్న పాత్రలు చేసి పెద్ద పాత్రలు చేసి అంత చాలా పెద్ద పెద్ద చేసి ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేస్తే ఎలా ఉంది నాకు ఎలా ఉంది తెలుసా ఏదో మనం చిట్ చాట్ చేస్తున్నట్టుంది ఇంటర్వ్యూ లాగా లేదు నిజంగా నేను యాక్చువల్లీ అందరినీ కలుద్దాం అని ఒక ఆలోచన బికాజ్ నేను జాయిన్ అయినప్పుడు వాజ్ వెరీ యంగ్ ఫైనల్ ఇయర్ పీజీ చేస్తూ జాయిన్ అయ్యాను నేను చదువుకుంటూ ఇక్కడికి వస్తూ సరదాగా సో నాకేంటంటే బీట్ సాగర్ గారు బీట్ యూ బీట్ ఎనీబడి మీరందరు లైక్ ఓ ఇలా చేయాలన్నమాట అని చూసి నేర్చుకున్నాను లేకపోతే ఇలా కెమెరా ముందరు ఇలా నుంచోవాలి లేకపోతే ఇలా చేయాలి కొంచెం లెఫ్ట్ చేయి రైట్ చేయి కొంచెం స్ట్రైట్ చేయి అని చెప్పిన వాళ్ళు మీరంతా సో మీతో కూర్చోడం అంటే ఇట్స్ ఫన్ యాక్చువల్లీ కలుద్దామని అంతగా నేను లేదు టు బి వెరీ ఫ్రాంక్ అయితే ఇప్పుడు ఇప్పుడు ఏంటి నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇప్పుడు అంటే లాక్డౌన్ అప్పుడు 4 పూట్ల వంట చేశాను ఇప్పుడేమో లాక్డౌన్ అప్పుడు 3 సార్లు తిన్నాను 3 పూటలు తిన్నాను నేను 4 పూట్లు వంట మటుకు చేశాను వంట మటుకు 4 ఓకే అండ్ తర్వాత వచ్చిన సినిమాలు చేస్తున్నాను ఓటీటీ కూడా చేశాను కొన్ని అండ్ టెలివిజన్ ఈటీవీలో మా చిన్నవాడు అన్నట్టు మీ అమ్మ ఏం చేస్తుందంటే ఇంట్లో వంట చేస్తున్నాను స్క్రీన్లో అంటే అక్కడ వంట తింటుందన్న సో ఈటీవీలో తెలుగు రుచి ఉంది అండ్ ఇలాగే ఇంటర్వ్యూస్ ఉన్నాయి ఏది వస్తే అది చక్కగా దండం పెట్టుకుని చేస్తున్నా లాక్డౌన్ తర్వాత సినిమాలు లాక్డౌన్ తర్వాత అంటే ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా ఒకటి యూవీ క్రియేషన్స్ వాళ్ళకి చేసాను థ్రిల్లర్ అందులో ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఉంది అందులో నేను ఒక సస్పెక్టెడ్ మర్డరర్ అలాంటి ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అండ్ ఇప్పుడు ఇంకొన్ని వస్తున్నాయి కానీ ఇంకా ఏం స్టార్ట్ అవ్వలేదు అవుతాయి త్వరలో మనం ఫార్మల్గా ఇంటర్వ్యూకి వెళ్దాం ఫార్మల్ ఇన్ఫార్మల్ ఇప్పటివరకు క్యాజువల్గా అయింది ఇప్పుడు మంచి పద్ధతిగా ఫార్మల్గా మీరు ఎక్కడ పుట్టారు ఎక్కడ పెరిగారు రొటీన్ బోరింగ్ క్వశ్చన్ తెలంగాణ పోరి నేను 100% యా పక్కా తెలంగాణ ఇక్కడ సికింద్రాబాద్లో పుట్టా ఇక్కడ సికింద్రాబాద్ జిందాబాద్ ఓకే మీ పేరెంట్స్ నాన్నగారు వాళ్ళది అమలాపురం గాడ్లంక అక్కడ ఈస్ట్ గోదావరి ఏం చేస్తారు ఏం చేశారు మా నాన్నగారు ఇప్పుడు హీ వాజ్ బిజినెస్ మ్యాన్ అండ్ టర్న్డ్ అ లాయర్ అడ్వకేట్ ఈజ్ అ డాక్టర్ శర్మగారు అని ఈజ్ అ వెరీ పాపులర్ లాయర్ ఇన్ హైకోర్టు సుప్రీం కోర్టులో డాక్టర్ శర్మగారు లాయర్ డాక్టర్ అంటే వాళ్ళు డాక్టరేట్ చేస్తే లాలో ఓకే సో నాన్నగారు అది అండ్ అమ్మ చెన్నై సో కానీ నేను ఇక్కడ లోకల్ టీఆర్ఎస్ పార్టీ జాయిన్ అవుదామని అనిపిస్తుంది ఒక్కొక్కసారి అంటే జాయిన్ అయితే ఒక అంతకుముందు జాయిన్ అవ్వాల్సింది ఇప్పుడు కొంచెం వాతావరణం బాగాలేదు కూడా యా ఓకే కట్ యా సో మదర్ అది ఫాదర్ అది ఇద్దరు మీరు ఒక్కరేనా అమ్మాయి నేను మా చెల్లెలు చెల్లెలు ఏం చేస్తుంది చెల్లెలు యాక్సెంచర్లో హెచ్ఆర్లో చేస్తుంది తన గురించి ఏం తెలియదు తన పేరు ఏం పేరు సౌజన్య ఓన్లీ ఒకటే పేరు సౌజన్య నీ పేరు గాయత్రి భార్గవి రెండు ఫస్ట్ అమ్మాయి పుడితే అందరు అబ్బాయిలు ఉన్న ఇంట్లో ఫస్ట్ అమ్మాయి పుడితే ఇటు అమ్మ వైపు వాళ్ళు ఇటు నాన్నగారి వైపు వాళ్ళు అందరూ పేర్లు పెడతారు సో అలా పెద్ద పేరు సో గాయత్రి ఎటువైపు భార్గవి ఎటువైపు అమ్మగారి పేరు గాయత్రి మా పెద్దనాన్నగారు పెట్టారు ఆయన గాయత్రి చదివేవారు మోర్ దెన్ 10,000 టైమ్స్ చదువుతారు రోజు ఆయన గాయత్రి
ఆయన నాలికలో ఏ మాట వస్తే అది సత్యం అవుతుందని అక్కడ ఊరు వాళ్ళంతా నమ్ముతారు. ఆ పట్టుంది ఆయనకి. సో ఆయన గాయత్రి పెడితే బాగుంటుంది అన్నారు. ఆయన గాయత్రి అలా గాయత్రి వచ్చింది. భార్గవి మా అమ్మ అమ్మాయి పుట్టాలని అనుకుందిట, లక్ష్మీదేవి పేరు పెట్టుకుంటాను. సో అలా సో ఆ రకం గాయత్రి భార్గవి అండ్ సో పేరు బలం బాగా వచ్చింది నాకు, మంచిదైంది. థ్యాంక్స్ టు దెమ్. ఓకే, అది ఈ యాంకరింగ్ వైపు ఎట్లా వచ్చింది, ఎలా రావడం, చదువు ఏం చదువుకున్నావు యాక్చువల్గా? నేను చాలా చదివాను, ఎందుకులేండి ఇప్పుడు. కానీ యాక్చువల్లీ నేను యాంకరింగ్ ఎలా వచ్చానంటే, నేను టెన్త్ అవునా, నేను యాక్చువల్లీ ఎంఫిల్ చేశాను. ఎంఫిల్ ఇఫ్లూ నుంచి, ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ నుంచి ఎంఫిల్ చేశాను. అండ్ ఎంఫిల్ చేశాక బీఎడ్ కూడా చేశాను, బికాజ్ ఐ వాజ్ మ్యారీడ్ టు ఫౌజీ కదా, ఆర్మీ ఆఫీసర్కి. సో ఎంఫిల్ చేసిన బీఎడ్ ఉంటే కానీ టీచింగ్ జాబ్ ఇవ్వాలని చెప్పారు మా ఆయన. సో మా మాయగారు పుష్ చేశారు చేయమని, అందరు నవ్వారు, ఎంఫిల్ చేసి మళ్ళీ బీఎడ్ చేస్తావా అని. నార్మలీ బీకామ్ బీఎడ్ అలా చేస్తారు, కానీ ఐ థింక్ సో అని చేశాను. సో ఎంఫిల్ ఇన్ లాంగ్వేజ్ ఎడ్యుకేషన్ ఇంగ్లీష్, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ చేస్తూ ఉంటాను. మా ఏరియాకి ఎట్లా? మీ ఏరియాక? మన ఏరియాకి, మన ఏరియాకి, ఇప్పుడు మన ఏరియా. నేను ఒక మంత్ పెద్ద నీకంటే యాంకరింగ్ లో, అందుకనే గురుగారు మీరు. అంటే ఫస్ట్ సుమా, ఉదయభాను, ఇంకా శిల్పా చక్రవర్తి, ఇంకెవరు, ఝాన్సీ, వాళ్ళ రాజ్యం ఉండేది. ఆ తర్వాత ఫస్ట్ తర్వాత నేను వచ్చాను. నా తర్వాత అనుపమ, భార్గవి, ఇంకా ఇంకెవరో ఇంకెవరో ఆ తర్వాత బ్యాచ్ అంతా. యా, మనకు అప్పటి బ్యాచ్. అవును, నేను కలర్ స్వాతి ఒకేసారి వచ్చాం, బికాజ్ మేము ఇద్దరం ఒకేసారి మాలో ఆడిషన్స్ ఇచ్చాం. మాలో తనకు తను కలర్స్ చేయడం స్టార్ట్ చేసింది. మా వాళ్ళు నాకు చెప్తా అన్నారు, దాని లోపల జెమ్నీ వాళ్ళు పిలిచారు. సో ఇట్ జస్ట్ హ్యాపెన్ లైక్ టక్ 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 టక్. మాకు రాసి పెట్టారు ఆ రకంగా. జెమ్నీ ఇంట్రెస్ట్ ఎలా పుట్టింది అసలు యాంకరింగ్ చేయాలని చెప్పి? లేదు లేదు, యాక్చువల్లీ నాకు ఇంట్రెస్ట్ అలా ఏం లేదు. నేను ఇంటర్ చదువుతున్నప్పుడు హాలిడేస్లో, ఇంటర్ ఎక్కడ చదివింది? ఇక్కడ శ్రీ పద్మావతి మహిళా కళాశాల అని ఉంది. నేను అక్కడ సైదాబాద్లో ఉండేదాన్ని, మా అమ్మ వాళ్ళు అక్కడ ఉండేది ఇల్లు. సో సైదాబాద్లో చదువుతున్నప్పుడు ఇంటర్ అయిపోయి డిగ్రీ జాయిన్ అయ్యే టైంలో, అప్పుడు భద్రుక కాలేజ్లో జాయిన్ అయ్యే టైంలో మా మామ ఉన్నారు, వరాముల్లపూడి అని. ఆయన రాఘవేంద్రరావు గారికి జన్మభూమి యాడ్స్ చేస్తున్నారు. యాడ్స్ ఏంటంటే అమ్మాయిని చదివించాలి, లేకపోతే అమ్మాయిని ఇంట్లో కట్టి పారేయద్దు, అలాంటివేవో యాడ్స్ అన్నారు. దానికి దే వాంటెడ్ ఒక యంగ్ అమ్మాయి. సో తొక్కుడు బిళ్ళ ఆట అని ఒకటి చేశాను. దాని తర్వాత ఒక డాక్టర్ అవుతాయి అమ్మాయి, లాయర్ అవుతాయి అమ్మాయి. సో ఇంట్లో అమ్మాయిల్ని చదివించండి అనే కాన్సెప్ట్, జన్మభూమి ఇల్లు అంటే క్లీన్గా పెట్టుకోవాలి. ఆ కాన్సెప్ట్స్లో రెండు మూడు యాడ్స్ చేశాను సరదాగా. అడిగారు చేస్తావా అని, ఆ ఏజ్ అమ్మాయి కావాలని. ఎవరు? వరగారు అడిగారా? వరామల్లపూడి గారు. చేస్తాను అన్నాను. ఇంట్లో వాళ్ళు కూడా సరదాగా మా అమ్మతోనే కదా వెళ్ళు అని అన్నాను, రాఘవేంద్రరావు గారిది. సరే, సో లక్కీ నాకు ఇప్పుడు అనిపిస్తుంది, అప్పుడు ఏం తెలియదు, దెబ్బెబ్బే. నేను మీర్ గారు కెమెరామెన్ అండ్ బినిమ్ గారు రైటర్, దానికి వరాముల్లపూడి గారు ఇస్ డైరెక్టర్ అండ్ రాఘవేంద్రరావు గారు పర్యవేక్షణ. సో వీళ్ళందరి చేతిలో ఫస్ట్ పడ్డాను అసలు, ఎంత నిజంగా అదృష్టం. సో ఏం లే, ఇలా నడమ్మా, ఇలా అనమ్మా అని మీరు గారు వాళ్ళు చేయించేస్తారు తెలుసా ఆయన. అసలు ఇలా చెప్తే చేసేసాను, అయిపోయింది ఫ్యూ సెకండ్స్ ఆ. అప్పుడు నాకు జీకే గారు, గీతా గారు కనిపించారు అక్కడ చేసినప్పుడు. అప్పుడు చూసి రాఘవేంద్రరావు గారు ఆఫీస్లో, నువ్వు చేస్తావా అని జీకే గారు అడిగారు, యాంకరింగ్ చేస్తాను. మా అమ్మ వాళ్ళని అడిగి చెప్తానండి అన్నా. సో స్మాల్ అంతే, ఓకే. తర్వాత బుజ్జిమామ చెప్పాడు, వద్దొద్దు, ఇప్పుడేమొద్దు, నువ్వు చదువుకోవాలి. దెన్ గ్రాడ్యుయేషన్ అలాగే అయిపోయింది, నేనేం చేయలేదు. నేను పీజీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు మళ్ళీ యాంకరింగ్ అనే రాఘవేంద్రరావు గారి బాబీ సినిమా. సో డిగ్రీ ఫైనల్ ఇయర్ అప్పుడు బాబీ సినిమాకి ఇలా మధ్య మధ్యలో క్విజ్ కింద పెట్టేవాళ్ళు, అది జెమినీలో పెట్టారు. ఆ క్విజ్లో ఈ క్వశ్చన్ ఇది అని మధ్యలో ఒక షార్ట్లో, సినిమా మధ్యలో ఏదైనా షార్ట్ వచ్చి ఈ క్విజ్కి ఆన్సర్ వెంటనే పంపించండి, ఫోన్ చేయండి నంబర్కి అని చెప్పాను. దానికి యాంకరింగ్ ఎవరు ఆ ప్రోగ్రామ్కి? ఆ ప్రోగ్రామ్ నేను చేశాను, అది రాఘవేంద్రరావు గారి ప్రోగ్రామ్ అండ్ జెమినీలో వేశారు. సో అలా ఫస్ట్ చేశాను. దాని తర్వాత కాదు, దాని తర్వాత ఇది డ్రీమ్ గర్ల్స్ అని ఒక ప్రోగ్రామ్ పెట్టారు. డ్రీమ్ గర్ల్స్ అనే ప్రోగ్రామ్కి నన్ను యాంకర్గా అడిగారు. అప్పుడు ఇంట్లో ఓకే చెప్పారు, అలా డ్రీమ్ గర్ల్స్ ప్రోగ్రామ్ చేశాను. తర్వాత మీరు అన్నట్టు అనుపమ గారు ఓ సిక్, ఆవిడ ఆట కావాలి పాట కావాలి అనే సూపర్ హిట్ ప్రోగ్రామ్ చేసేవారు. అప్పుడు మధ్యలో ఆవిడకి ఏదో ఒంట్లో బాగాలేదో ఏదో ఎవరో అర్జెంటుగా కావాల్సి వచ్చింది. సో లైవ్ చేయగలుగుతావా అని అడిగారు.
నేను సూపర్గా చేద్దాం ఏముంది అన్నట్టు ఓకే. సో ఫస్ట్ టైం నాకు అంత సెన్స్ కూడా లేదు లైవ్ అంటే ఇలా వెళ్తుంది, బట్ ఐ హ్యాపెన్ టు డూ ఇట్ వెల్, బాగా చేసేసాను. అండ్ డెఫినెట్గా దానికి టీమ్ వర్క్ అంటే ఎదురుకుండా కెమెరా, అప్పట్లో ఇయర్ ఫోన్స్ ఇవి ఏమీ లేవు, మళ్ళీ ఇలా ఇలా అంటే స్టాప్ చేయడం, ఇలా ఇలా అంటే కంటిన్యూ చేయడం, ఇవన్నీ ఉండేవి తెలుసా. తర్వాత ఇలా ఇలా అంటే కట్ కట్ కట్, తర్వాత సాంగ్ రెడీ, ఒక బోర్డు, ఇవన్నీ ఉండేవి. అప్పుడు లైవ్ అంటే ఎంతో భయం వేసేది. ఒక గంట ముందు నుంచే ప్రిపేర్ అయిపోయేవాళ్ళం మేము ప్రొడ్యూసర్లు, గంట ముందు నుంచే లైవ్ ఉంది రోజంతా అంత అడావుడి అడావుడి కెమెరాలు అది ఇది. మాకేం లేదు, వచ్చామా మేకప్ వేసుకున్నామా రెడీ. ఇప్పుడేం లేదు, ఇప్పుడు ప్రతి మొబైల్ ఉన్న ప్రతి ఒక్కడు లైవ్ చేసేస్తున్నాడు. అదేంటో అప్పుడు లైవ్ కోసం అప్పుడు కూడా అది టెన్షన్ పడేదాన్ని కాదు. ప్రసాద్ గారు ఉండేవారు గుర్తుందా, ఫిల్మ్ చూస్తాం ఆయన పోపం పోయారు ఆయన. సో ఆయన అండ్ అఫ్ కోర్స్ సుధాకర్ గారు చాలామంది ఉన్నారు. సో అలాగే చేసేసాం లైవ్. అప్పుడు అటకాల పాటకాల చేశాను రకంగా ఎంట్రీ. అదిరింది ఆ లంబా డ్రెస్ వేసేది ఏది? అదిరింది రాజశేఖర్. రాజశేఖర్ గారును రైటర్ గారు ఆయన, ఇప్పుడు ఎఫ్ఎంలో చేస్తున్నారు ఆయన. చుండ్రు శ్రీనివాస్, శ్రీనివాస్ గారు సిహెచ్ గారు అంట, నాకు సిహెచ్ అనే తెలుసు, సిహెచ్ గారు. సో ఆ రకంగా ఎంట్రీ అదిరింది ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు అట్లా అంటే మన ఎండి గారు కృష్ణ కిరణ్ గారు రూమ్ పక్కన కాన్ఫరెన్స్ రూమ్ ఉండేది, కాన్ఫరెన్స్ పక్కన బాలగారు రూమ్ ఉండేది. అక్కడ బాల కాన్ఫరెన్స్ రూమ్కి వచ్చేటప్పుడు మేము ఇక్కడంతా ప్రొడ్యూసర్ మేమందరం కూర్చుని వాళ్ళం కదా స్టాఫ్ అంతా, అట్లా ఆన్ చూసాం భార్గవికి. పక్కన బ్యాక్గ్రౌండ్ సాంగ్ వచ్చేది హ్యాపీ డే హ్యాపీ, ఇదంతా కాలేజ్ వాతావరణం అయిపోయేది వస్తుంటే. అప్పుడు రాగా వాడు మన రాజశేఖర్ అన్నాడు చూడకు చూడకు పెళ్ళి అయిపోయింది నాకు. నేను వస్తుంటేనా హ్యాపీ ఫీల్? నేను చూడట్లేదు రా ఊరికే, పెళ్ళి అయిపోయింది పిల్లలున్నాను ఊరికే ఎక్కువ అయిపోయింది చాలు చాలు చాలు. అప్పుడేం పిల్లలు లేరు నాకు మరి, కానీ ఐ వాజ్ డెఫినెట్లీ మ్యారీడ్ బికాస్ అంటే ఇంట్లో ఎలా అనుకున్నారంటే మ్యారేజ్ ఈజ్ ద బెస్ట్ వే టు గెట్ మ్యారీడ్ అండ్ టు సెటిల్ డౌన్, దాని తర్వాత ఇవన్నీ చేసుకుంటే బెటర్ అని. అంటే ఇంట్లో కొంచెం తాబు ఉండేదండి టెలివిజన్ సినిమా అనేసరికి, కానీ నాట్ అంటే పెళ్ళి అయిన తర్వాత హస్బెండ్ అంతా అయిపోయిన తర్వాత పేరెంట్స్ వెళ్ళకి ఓకే. సో అదే ఆ రకంగా పెళ్ళి అయిపోయింది వద్దు వద్దు చూడకు చూడక అన్నవాళ్ళు. మన రాజశేఖర్ అనేవాడు చూడట్లేదు రా అయినా ఊరికే చూస్తున్నా ఎప్పుడు ప్రోగ్రామ్స్ ఎప్పుడు మీద అంటే ఉంది 4 o'clock ఉంది షూటింగ్ వస్తే రా అనేవాడు. అప్పుడప్పుడు మధ్యలో వచ్చేవాడు నేను ఒకసారి. వచ్చేవాళ్ళు చాలామంది వచ్చేవాళ్ళు అలా, ఇప్పుడు నాకు అర్థమవుతుంది అది ఆ సంగతి. అమ్మాయి చాలామంది అనేవాళ్ళు, చాలామంది మాట్లాడుకునే అబ్బా చాలా అందంగా ఉంది కదా చాలా అందంగా ఉంది. ఇప్పుడు కూడా ఆ మాట గుర్తుకొస్తుంది అంటుంటే, ఇప్పుడు కూడా నాకు అదే నాకేమనిపిస్తుంది అంటే మిస్సెస్ భార్గవ్ అని పిలవాలని అనిపించట్లేదు, మిస్ భార్గవ్ అని చెప్పి పిలవాలనిపిస్తుంది. ఏజ్ తగ్గదు ఎక్కుతుంది అయినా కూడా ఈవెందో ఈవెందో నాకు అట్లా పిలవాలను. ఓకే థ్యాంక్ యూ, ఐల్ టేక్ దట్ యాజ్ అ బిగ్ కాంప్లిమెంట్ ప్లీజ్. సార్ సినిమాలకు ఇట్లా మళ్ళీ యాక్చువల్లీ తప్పు పని చేశాను సత్తన్న, అప్పుడు మంచి సినిమా ఆఫర్స్ వస్తే ఇంట్లో అంతా చెప్పేవాళ్ళు వద్దు వద్దు అని, అస్సలు ఇష్టం ఉండేది కాదు. నేను చెప్పనా, నేను వచ్చిన కొత్తల్లో ఫస్ట్ సినిమా ఏదొచ్చిందంటే నాకు మురళీమోహన్ గారు ఇచ్చారు, అందులో లయా చేశారు, షీ వాజ్ బ్లైండ్ ఇన్ అందులో. ఏంటో సినిమా పేరు మర్చిపోయా, రామకృష్ణ వాళ్ళ సింగర్ రామకృష్ణ వాళ్ళ అబ్బాయి హీరో మురళీమోహన్ గారు, గీతా గారు వచ్చి నన్ను మేకప్లో తీసుకెళ్ళి గో లయా, కరెక్ట్ కరెక్ట్. ఆ సినిమాకి అడుగుతున్నారు కొత్త ఫేస్ కావాలట చేస్తావా అని అడిగారు, నేను మా ఇంట్లో అడిగి చెప్తానండి అని. తర్వాత మా ఇంట్లో కాలు చల్లి విరక్కూడదు పిచ్చి వేసేస్తాను, మా ఇంట్లో కాలు చల్లి విరక్కూడదు అన్నారండి. అంటే గీత గారు వద్దులేను ఇలాగను చాలా. దాని తర్వాత ఆయన కూడా అన్నారు చిన్నగా ఉంది ఫేస్, ఇంకా ఇంకే కొన్ని రోజులు లేక చూద్దాం. ఫిల్మ్స్ ఆఫర్స్ వస్తూ ఉన్నాయి కానీ ఐమ్ హ్యాపీ, నేను చేయలేదు కూడా. ఎందుకంటే లీడ్ రోల్స్ వచ్చేవి అప్పుడు నాకు, లీడ్ రోల్స్లో వస్తే ఏమనిపిస్తుంది అంటే కొన్ని రోజులు చేశాక లైఫ్ అయిపోతుంది. ఇప్పుడు నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తుంటే నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఐ హావ్ ఎ లాంగర్ లాంగిటివిటీ ఆఫ్ లైఫ్ అనిపిస్తుంది. ఇప్పుడు క్యాలిక్యులేషన్ బాగుంది అయితే బాగా చాలు, యు ఆర్ వెరీ చాలు. చాలుగా లేదు ఆలు, ఎందుకంటే ఎంత బండగా ఆలోచించానో, బికాజ్ ఇప్పుడు హీరోయిన్స్ కూడా క్యారెక్టర్స్ చేస్తున్నారు కదా. సో ఐ వాజ్ రాంగ్ టెక్నికలీ ఐ వాజ్ రాంగ్, కానీ ఎస్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఐఎమ్ హ్యాపీ బికాజ్ ఆ టైంలో పెద్దవాళ్ళ మాట విన్నట్టు ఉంది ఆన్ వన్ హ్యాండ్, అండ్ ఆన్ ది అదర్ హ్యాండ్
నేను చదువుకున్నాను, ఐ వాజ్ దే విత్ మై హస్బెండ్, ఐ హ్యాడ్ చైల్డ్ అంత. సో ఇట్స్ ఎ బ్యాలెన్స్ అండి, అది రాసి పెట్టి. ఇంకో క్వశ్చన్ అంటే నాకు చాలా మంది అభిమానులకు ఇష్టం లేని క్వశ్చన్, అది ఇష్టం లేని క్వశ్చన్. ఇష్టం లేని క్వశ్చన్ కానీ అడగక తప్ప. ఇప్పుడు యాంకర్ గెటప్ వేసుకున్నాను కాబట్టి పేరు విషయం చెప్పండి. నాకు చాలా ఇష్టమైన విషయం అది. ఐ థింక్ దట్స్ ద బెస్ట్ థింగ్ ఐ హావ్ డన్ ఇన్ మై లైఫ్ ఇస్ పెళ్ళి. మాకు చాలా ఇష్టం లేని విషయం. యా అర్థమైంది అర్థమైంది. నేను అందుకనే అంటూ ఉంటా, ఇప్పటికి కూడా ఎవరైనా ఏదైనా ఇలా చూస్తుండి ఏదైనా లైన్ వేస్తూ ఉంటే, ఇప్పటికీ కూడా అన్ఫార్చునేట్లీ కొన్ని మిడ్ లైఫ్ క్రైసిస్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఐమ్ సారీ కానీ అప్పుడు చెప్తాను. మా ఆయన ఆర్మీ అండి, ఆయన రడార్ ఇంజనీర్, ఆయన అక్కడ బాంబు వేస్తే ఇక్కడ పేలుతుంది తెలుసా అని చెప్తూ ఉంటా. అదొకటి భయం. సో నో, విక్రమ్ గారు నాకు తెలుసు అండి ఫ్రమ్ వెరీ యంగ్. మా కజిన్ అరేంజ్ మ్యారేజ్ అయితే లేదండి, వి లైక్ ఈచ్ అదర్. ఎలా? మేమిద్దరం ఇష్టపడ్డాం, పెద్దవాళ్ళు పెళ్లి చేశారు. ఇద్దరు మీరు ఎప్పుడు ఎక్కడ కలుసుకున్నారు? యాక్చువల్లీ నాకు విక్రమ్ నాకన్నా 5 ఇయర్స్ పెద్ద. మా కజిన్ వాళ్ళ క్లాస్మేట్. సో మేము చెన్నై చెన్నై ఆయన ఎక్కడ కలుసుకోవడం జరిగింది. చెన్నై? ఓకే, చెన్నైలో ఎక్కడ, ఎందుకు? అదే మా కజిన్ వాళ్ళ ఇంటికి వస్తూ ఉండేవాళ్ళు. చాలా మంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు మా కజిన్కి. సమ్మర్ హాలిడేస్ అంతా చెన్నైలో స్పెండ్ చేసేవాళ్ళం. సో వచ్చినప్పుడు వాళ్ళు వచ్చేవాళ్ళం, మేము అందరం కలుసుకునేవాళ్ళం. అలా పరిచయం. దాని తర్వాత విక్రమ్ గారు ఆర్మీ జాయిన్ అయ్యాక వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఆర్టిలరీ సెంటర్, వాళ్ళ నాన్న మా మాయ్య గారు కూడా ఆర్మీ నుంచి రిటైర్ అయ్యారు. ఆర్టిలరీ సెంటర్లో పోస్టింగ్ వచ్చినప్పుడు విక్రమ్ హాలిడేస్కి వచ్చాడు. ఇక్కడ హైదరాబాద్ ఎవరు తెలియదు వాళ్ళకి. సో మా ఫ్రెండ్ మా కజిన్ అనిల్ అన్నాడు, నేను విక్రమ్కి నీ నంబర్ ఇస్తాను, జస్ట్ టాక్ టు హిమ్. నా ఒక్కడే ఉన్నాడు పాపం, ఎవరు లేరంటే. నేను అప్పుడు ఇంటర్లో ఉండేదాన్ని. సరే ఓకే, లెట్ హిమ్ కమ్ అని మేము సినిమాలకు వెళ్ళేవాళ్ళం, తిరిగేవాళ్ళం, చూపించేవాళ్ళం. ఇగో ఇది లుంబినీ పార్క్ ఇది ఇది అని మేము ఫ్రెండ్స్ అందరం కలిసి ఉన్నాం. ఐ నో హిమ్ యాజ్ అ గుడ్ ఫ్రెండ్ అండ్ హీ వాజ్ ఇన్ ద బార్డర్. అప్పుడు తను గ్లేషియర్కి వాలంటీర్ చేశాడు. సో అక్కడ లెటర్స్ తప్ప ఏం లేవు, ఫోన్ కూడా లేదు ఈవెన్ టిల్ డేట్. సో గ్లేషియర్కి వెళ్ళినప్పుడు వీ ఆల్ యూస్ టు రైట్ లెటర్స్ అండ్ ఆల్. దట్స్ హౌ వీ బికేమ్ మోర్ క్లోజ్ అండ్ ఐ స్టార్టెడ్ లైకింగ్ హిమ్ ఫర్ ద కైండ్ ఆఫ్ సర్వీస్. అబ్బా వాళ్ళు దేశం కోసం అక్కడ ఎక్కడో ఉండి పోస్ట్ కోసం వెయిట్ చేసేవాళ్ళు. 15 రోజులకి ఒకసారి ఇన్ని ఇచ్చేవాళ్ళట ఫుడ్ పోస్ట్ అన్నీ. సో వాళ్ళ లైఫ్ అది చూసి చాలా ఇన్స్పైర్ అయ్యేదాన్ని. ఎందుకంటే మా నాన్నగారు కూడా ఆర్ఎస్ఎస్ అండ్ మాకు చిన్నప్పటి నుంచి కూడా స్కూల్ నుంచి కాలేజ్ నుంచి దేశభక్తితో పెరిగిన వాళ్ళం. సో ఐ థింక్ ఇట్స్ న్యాచురల్గా నేను అట్రాక్ట్ అయ్యాను ఫర్ దట్ నేషన్స్ ప్రైడ్, అంతకనే లేదు. అండ్ దెన్ వెన్ ఈ ప్రపోజ్ మీ ఐ కుడెంట్ సే నో, ఐ జస్ట్ కుడెంట్ సే నో. సో ఆ మూమెంట్ చాలా యా.